మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే మళ్లీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేసిన రావెల గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2014లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనూహ్యంగా ఆయనకు టీడీపీ చీఫ్ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించారు. అయితే కొన్ని రోజుల తర్వాత గుంటూరు జడ్పీ చైర్మన్ జానీ మూన్తో వివాదంతో పాటు కొన్ని ఇతర కారణాలతో కేబినెట్ విస్తరణలో రావెలను తప్పించారు. కానీ 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి తప్పుకుని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారాయన. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున బరిలో నిలిచిన రావెల ఓటమి మూటగట్టుకున్నారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పిన రావెల భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే బీజేపీలో కూడా రావెల ఇమడలేకపోయారు. వ్యక్తిగత కారణాలతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు రావెల కిషోర్ బాబు మే 16వ తేదీతో ఉన్న లేఖ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు రాసినట్లు ఉన్న ఆ లేఖలో ప్రధాని మోడీ విధానాలతో ఆకర్షణ పొంది బీజేపీలో చేరినట్లు రాశారు. వ్యక్తిగత కారణాలు, కుటుంబ సంబంధ కారణాలతో తాను బీజేపీలో కొనసాగలేకపోతున్నానని, పార్టీకి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాశారు. అయితే త్వరలో జరిగే మహానాడు సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కిషోర్ బాబు చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.